పుట్టిన బిడ్డకు కూడా తన గురించి చెవిలో చెప్పాలన్న చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఘనచరిత్ర గురించి ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెన్నుపోటుకు పేటెంట్దారు, అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్నారు ఆయన. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నా. నా నమ్మకాన్ని నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నిలబెడతారా లేదా? నిలబెట్టాలంటే మీరు చేయాల్సింది సకాలంలో ఇంటింటికి వెళ్ళి, చంద్రన్న చెప్పాడు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు, నా జీతం కూడా పెంచాడు, మీకు అండగా ఉండమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము అండగా ఉంటామని ప్రతి ఒక్క ఆడబిడ్డకి మీరు చెప్పగలిగితే, పుట్టిన బిడ్డకు కూడా చెవిలో మీరు చెప్పగలిగితే జీవితంలో పెద్ద అయినా కూడా గుర్తుంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తారు కదా మా చెల్లెమ్మలు, నమ్మకమేనా అంటూ అడుగుతున్నా, నమ్మకం పెట్టుకోమంటారా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, నమ్మకం పెట్టుకోండి, మేము మీ నమ్మకాన్ని నిలబెడతామని. ఆశా వర్కర్ల విషయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా, పుట్టిన పిల్లలకు చెంబల్లోయ బందిపోట్ల గురించి, నయవంచకులు, వెన్నుపోటు పేటెంట్లదారులు, రాజకీయ బ్రోకర్ల గురించి నూరిపోయాలని మీ చంద్రబాబు నాయుడు ఆదేశిస్తున్నారు. మిమ్మల్ని చూస్తేనే పిల్లలు జడుచుకుని జ్వరాలు వచ్చినటువంటి విషయం మర్చిపోయారా చంద్రబాబు గారు? మీ సొంత మనవడు ఏడాది దాకా మీరు కనిపిస్తే గుక్కపెట్టి ఏడ్చేవాడనని ప్రజలు చెప్పుకుంటారు. మరి మీ పిల్లలకు మీ పేరు, మీ మహోన్నత త్యాగ చరిత్ర గురించి వివరించాలా? నిజాయితీ అనే మాటకు వ్యతిరేకార్థం మీరు. అవకాశవాదానికి చిరునామా ఎవరంటే దేశమంతా మీరొక్కరేనని పేరు చెప్తుంది.